ఈ మధ్యన తెలుగు మీడియా మాట్లాడే మాటలు, చేసే పనులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఎందుకు అంటే జస్టిస్ ఫర్ దిశ ఈ పేరు ఉపయోగించాలి. ఇటీవల ఒక టోల్గేట్ దగ్గర జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి యావత్ ప్రపంచం ఏ రకంగా స్పందించిందో అందరికీ తెలుసు. ఆ ఘటన ఇంకా మర్చిపోలేదు, ఇంకా ఆ ఘటన మీద ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. అందుకే దాని మీద ఆ పేరును ఉపయోగించకుండా జస్టిస్ ఫర్ దిశ అని పిలవాలని చెప్పి పోలీసులు సూచించడం కూడా జరిగింది. అయితే వాస్తవానికి మీడియాలో అత్యాచార బాధితురాలు ఫోటో ప్రచురించకూడదు, వాళ్ళ వివరాలు ప్రచురించకూడదు, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలు కానీ అవి కూడా చూపించకూడదు. కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి తెలుగు మీడియా అనడానికి ఇప్పుడు ఈ ఘటనే నిదర్శనం. వాస్తవానికి మీడియా అంటే ఎవరి మీద వేలెత్తి చూపించుకునే పరిస్థితిలో ఉండదు. కానీ ఈ ఘటనలో ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించింది, ఎందుకు ఇలా మారిపోయింది, ఇంకా వాళ్ళకి కొత్త కొత్త ఫోటోలు తీసుకురమ్మంటున్నారంట, ఇంకా కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ ఆ పాత ఫోటోలు ఏమైనా ఉంటే వెతుకుతున్నారంట ఆ బాధితురాలకు సంబంధించి. జాతీయ మీడియాలో అయితే మాత్రం ఒక్కసారికి ఒక్క ఫోటో కూడా చూపించిన సందర్భం లేదు. జాతీయ మీడియా ఎంత నిబద్ధతతో వ్యవహరించిందో, జాతీయ మీడియాలో ఎలాంటి కథనాలు దానికి సంబంధించి ఆ ఘటనకు సంబంధించి ఎటువంటి కథనాలు ప్రసారం చేసిందో చూస్తే తెలుగు మీడియా చేసిన మిస్టేక్ ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే జస్టిస్ ఫర్ దిశ అనే పేరుని ఇంకా వాడకంలో మొదలు పెట్టలేదు. ఆల్రెడీ 2 రోజులు అయ్యింది ప్రచారం చేసి జస్టిస్ ఫర్ దిశగా ఆ పేరును మారుస్తున్నామని చెప్పి మీడియాకి పోలీసులు వివరించారు. కానీ తెలుగులో మేమే తోపు మీడియా, అసలు మాకు మించిన లేదు అని చెప్పుకునే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ మైలేజ్ కోసం, మైలేజ్ అనే మత్తులో పడి ఈ తప్పును యథావిధిగా కంటిన్యూ చేశారు. ఆల్రెడీ సైబరాబాద్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు మొన్నే కొన్ని రోజుల క్రితం, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము నిరసిస్తూ ప్రియాంక రెడ్డికి ఈ పరిస్థితి కల్పించిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రియాంకారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ వీరశైవ బంధువులందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ఇట్లాగే ఎవరు తప్పు చేయకుండా ఏవైతే మన చట్టాలు ఉన్నాయో వాటి ప్రమాణంలో కఠినతరం చేసి శిక్షను చూసి భయపడి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయడానికి వాళ్ళు వెనుకాడాలని చెప్పి అలాంటి శిక్షణను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరగకుండా శిక్షణ విషయంలో వాళ్ళు కఠినతరమైన శిక్షణ. కొన్ని రోజుల క్రితం అంటే శనివారం చెప్పారు ఆల్రెడీ మీడియాకి జస్టిస్ ఫర్ దిశ అని చెప్పి పిలవాలి ఇక్కడ నుంచి ఆ కేసుకు సంబంధించి, అంతే తప్ప ఆ పేరును వాడకూడదు, ఆ పేరును ఉపయోగించకూడదు అని. అలా ప్రచారం చేసిన తర్వాత కూడా, అలా ప్రకటించిన తర్వాత కూడా యథావిధిగా తెలుగు మీడియాలో యాజ్ యూజువల్గా వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళు చేసే పనులు చేశారు. యావత్ ప్రపంచం అయితే ఈ ఘటన మీద ఎంతగా స్పందించిందో, ఇండివిజువల్గా ముందుకొచ్చారు వాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ ప్రతి మారుమూల పల్లెటూర్లలో కూడా ఆ దుర్మార్గులకి శిక్ష వేయాలి, అలాంటి వారిని నడి రోడ్డు మీద ఉరితీయాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో వాళ్ళు చెప్పడం జరిగింది. కొవ్వొత్తులు ర్యాలీ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ, ప్రతి కాలేజీ విద్యార్థులు కూడా రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని. అంటే ఎవరి పని వాళ్ళు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన మీద ఎలాంటి స్పందన వచ్చిందో అందరికీ తెలుసు. కాకపోతే చిన్న చిన్న తప్పిదాలు అన్నమాట. వాళ్ళు ఇంటికి తాళం వేసి మా ఇంటికి ఎవరు రావద్దు అని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు, ఆ బాధితురాలకు సంబంధించిన తల్లిదండ్రులు ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చేసారు. అంటే వాళ్ళని, వాళ్ళు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు, ఇంకా మానసిక చిత్రహింసలు గురి చేస్తున్నారు కొంతమంది. అది ఎవరు అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి, వాళ్ళే ఆలోచించుకోవాలి. ఏదో వంకతో ఇంటికి వెళ్ళడం, వాళ్ళని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆ టైంలో మీరు ఎక్కడున్నారు, ఇన్ని ప్రశ్నలు ఆల్రెడీ పోలీసులు అడుగుతారు, విచారణ చేస్తారు, అది ఏంటనేది మీడియాకి రిలీజ్ చేస్తారు. కానీ ఈ లోపల చాలామంది ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆ ప్రశ్నలతో వేధించి, వాళ్ళని సూటి మాటలతో ఇప్పటికే మానసికంగా వాళ్ళు ఎంత ఆవేదన పడుతున్నారు, యావత్ ప్రపంచం ఆ ఘటన మీద ఇంత ఆవేదనతో ఉన్నారు, కసితో రగిలిపోతున్నారు, వాళ్ళని మాకు అప్పగించండి మేము నడి రోడ్డు మీద చంపేస్తాం అంటున్నారు. అంటే
ప్రజలకే అలా ఉంటే కన్న తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంటుంది ఆ ఘటన మీద? వాళ్ళు ఎంతగా బాధపడతారు ఒకసారి ఆ విషయం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించకుండా వాళ్ళు ఇంటికి తాళం వేసే పరిస్థితి వచ్చిందంటే ఎలా వ్యవహరించారు అనేది ఒకసారి చూడాలి. అయితే ఇక్కడ నుంచి జస్టిస్ ఫర్ దిశగా ఈ కేసు సంబంధించి, ఆ బాధితురాలు సంబంధించి ఈ కేసును జస్టిస్ ఫర్ దిశ అని పిలవాలి తప్ప ఎక్కడ ఆ పేరు ఉపయోగించడానికి వీలు లేదు అని చెప్పి సైబరాబాద్ సిపి ప్రకటించారు. దాని మీద మరి కొంచెం విజ్ఞతగా ఉంటే బెటర్ అని అనిపించింది. జాతీయ మీడియాను చూసి నేర్చుకోవాలి ఒక రకంగా. తెలుగు మీడియా చాలా వరకు జాతీయ మీడియాలో ఎక్కడ ఆ పేరు ఉపయోగించలేదు, పెద్దగా వాళ్ళ ఫోటోలు ఎక్కడ చూపించలేదు, వాళ్ళు చెప్పాలనుకున్న చెప్పారు, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని నిలదీశారు. తర్వాత ప్రభుత్వం కూడా స్పందించింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు నిర్ణయం కూడా తీసుకుంది. ఓవరాల్గా ఇక్కడ నుంచి జస్టిస్ ఫర్ దిశగా దాన్ని పిలవాలి, ఆ కేసుకు సంబంధించి పిలవాలి. ఇక్కడ నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.